చనిపోవడానికి కారణం. గత 20 ఏళ్లుగా మీరు ఎక్కడే ఉంటున్నారా? ఈ డ్రాగన్లని రక్షిస్తున్నారా? నమ్మలేకపోతున్నాను. నా మీద కోపం లేదుగా? లేదు, నాకు తెలియట్లేదు. నా మనసులో ఉన్నది అంత తేలిగ్గా బయటపెట్టలేను. కానీ అదే సమయంలో మా అమ్మ కొంచెం తిక్కతిక్కగా ప్రవర్తిస్తూ హెచ్చరికగా ఉండే డ్రాగన్ లేడీ అంటే ఆశ్చర్యంగా ఉంది. అది అంటే నీకు విసుగు పుట్టడం లేదు అవునా? ఆ విషయం నిజమే, ఒప్పుకుంటున్నాను. నేను దిగులు పట్టడం లేదు. నీకు నీకు ఇది నచ్చిందా? చే చే చెప్పడానికి నాకు మాటలు రావడం లేదు. నేను నేను దాన్ని చూడడానికి చాలా బాగుంది. అద్భుతం. తన జాతిలో ఇది ఆఖరి అనుకుంటాను. దీన్ని చూసావా? దీనికి నీ వయసే. అలాగా? మీరిద్దరు జట్టుగా ఉండడానికి ఇదే కారణమా? లోపలికి వెళ్ళిపోయే దంతాలా? అవును, ఇది నీకెక్కడ? నాకు అడవిలో దొరికాడు. ఎవరో వీడి మీద దాడి చేస్తే తీవ్రంగా గాయపడ్డాడు. ఈ స్నాఫెల్ ఫ్యాంగ్ డ్రాగో ఉచిలో ఇరుక్కున్నప్పుడు దాని కాలు పోగొట్టుకుంది. రేజర్ నెట్టింగ్ వల్ల ఈ రెయిన్ కట్టర్ రెక్క విరిగిపోయింది. తర్వాత పాపం హోబల్ గ్రాంట్ ఒక చెట్టు ఉచిలో ఇరుక్కొని కన్ను పోగొట్టుకుంది. ప్రాణ భయంతో ఒంటరిగా వణికిపోయింది. అలాగే దీన్ని కూడా ఆ డ్రాగోను అతని మనుషులు ఇలా చేశారా? అవును. అసలు ఇందులో విషాదకరమైన విషయం ఏంటంటే, వీడి మీద దాడి చేసింది ఇంకెవరో కాదు, స్వయంగా నేనే. కానీ అదేం అంత పెద్ద సమస్య కాదు, ఎందుకంటే పగ తీర్చుకున్నాడు. అంతే కదా మిత్రమా, నన్ను పూర్తిగా కాపాడలేకపోయాడు. ఇప్పుడు చెల్లుకు చెల్లైపోయింది. అందుకే నాకు ఇనపకాలు. అవును, నీ నైట్ ఫ్యూరీ మిత్రుడు గురించి మీ నాన్నగారు ఏమన్నారు? ఎందుకో తెలియదు గానీ ఆయనకి అప్పుడు వీడు నచ్చలేదు. కానీ ఆ తర్వాత ఆయన మారిపోయారు. ఊళ్ళో అందరూ మారిపోయారు. అప్పటి నుంచి ఇంటికి ఒక డ్రాగన్ ని పెంచడం మొదలు పెట్టారు. అలా జరిగే అవకాశమే లేదు. నిజం, నన్ను నమ్మండి. నేను చెప్పేది నమ్ము. నేను ప్రయత్నించి చూశాను, కానీ ప్రజలు మారడానికి ఏమాత్రం సిద్ధంగా లేరు. మనలో కొంతమంది పుట్టుకతోనే వ్యత్యాసమైన వాళ్ళు.